నేను తప్పని మడతాం. ఇది ఏదైనా సరే, ఇందాక మన చిరంజీవి చౌదరి గారు చెప్పినట్టుగా ఇది ప్రభుత్వం చేసేదో లేదంటే ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు చేసేది కాదు, అందరం కలిపి చేసేది. మార్పు రావాలంట. నేను చాలా చిన్నప్పటి నుంచి అనుకునేవాడిని, ఓజోన్ లేయర్ దెబ్బతినేస్తుంది, వాతావరణం ఎల్నినో ఫ్యాక్టర్ వచ్చేస్తుంది, భయపడిపోయాడు చిన్నప్పుడు. నేను పెరిగి పెద్ద అయ్యేటప్పుడు ప్రపంచం కూలిపోద్దా, ఇంక బతకలేమా అని చాలా భయం ఉండేది నాకు. నిజంగా నా భయంకి తగ్గట్టుగానే నీళ్లు తీస్తుంటే ఇప్పుడు తాగుతుంటే, వాళ్ళు చిన్నప్పుడు సైన్స్ ఫిక్షన్ బుక్స్ చదువుతున్నప్పుడు 8th క్లాస్లో 10th క్లాస్లో భవిష్యత్తులో మాస్కులు పెట్టి తిరగాలి, నీళ్లు ఇట్లా మనం ఎలా పెడితే, చిన్నప్పుడు మామూలు కొడాయిలు వెళ్ళిపోయి ఫ్రెండ్స్ ఇళ్ళల్లో ఆడుకుంటుంటే అక్కడ కూర్చోబెట్టి నీళ్లు తాగేసేవాళ్ళం, అన్నీ బాగానే ఉండేవి. ఇప్పుడు ఏదన్నా తాగాలంటే భయం వేస్తుంది. ఆ పరిస్థితి నుంచి స్వచ్ఛమైన నీళ్లు రావాలి అంటే అంత స్థాయికి వెళ్ళాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. అది ఇలా జరగాలని మీకు ఈ ఎల్నినో ఫ్యాక్టర్ కానీ లేదంటే మనకి ఈ కూర్చోబెట్టి మన ఓజోన్ పొర దెబ్బతింటుంది ఒకసారి అంటే ఎంత విచిత్రంగా ఉంటాయంటే మన పాలసీస్. ముఖ్య చిన్నపిల్ల నాకు ఒక చిన్నపిల్లడు చెప్పాడు ఈ మాట. ఎవరితో మాట్లాడుతూ ఉంటే ఒకసారి ఏదో రోడ్డు మీద వెళ్తూ ఉంటే టపాసులు వెలిగిస్తూ ఉన్నారు దీపావళికి టపాసులు వెలిగిస్తూ ఉంటే వాళ్ళ ఎవరు చెప్తారు, అబ్బాయి పాట మీద చెప్తున్నాడు నువ్వు పాట చేయకూడదు, ధూళి వచ్చేస్తే అవి వచ్చేస్తంటే అతను చూసి మరి ఇంతకు మించి పెద్ద బొమ్మలు పేలుస్తారు కదా మరి దానికి ఏంటి, దానికి రాదా అన్నాడు. అప్పుడు నాకు అనిపించింది, ఎందుకు గుర్తొచ్చిందంటే ఇందాక ఎవరో ఫోన్లో మెసేజ్ పంపించారు, మన ఎంతసేపు పర్యావరణం కాలుష్యం అయిపోయింది, ఇదైపోయింది అనుకున్నాం. దీపావళికి బాంబు దేశాలు ఎంత కాలుష్యాన్ని క్రియేట్ చేస్తాయి. ఒక బాంబు దాడి జరిగితే ఒక కొన్ని 100 ఫ్యాక్టరీలు ఎంత కాలుష్యం క్రియేట్ చేస్తాయి, దాన్ని అంతా కాలుస్తే అంత మించి కాలుష్యం ఉంటుంది. ఇది చిన్నపిల్లలు చాలా పట్టుకుంటున్నారు, ఇది పెద్దవాళ్ళు ఎంత పట్టుకున్నారో నాకు తెలియదు, కానీ చిన్నపిల్లలు అడుగుతాను ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తుకి సంబంధించింది. మీకున్నంత భయం ఎందుకంటే మీరు ఎదిగి పెద్దవాళ్ళు అనుకుంటారు మీరు, ఎందుకంటే నా చిన్నప్పుడు నాకు ఆ భయం తెలుసు. నేను పెరిగి పెద్దయ్యే లోపు ఎన్ని పాడైపోతాయా ఇవన్నీ భయంతో. ఏంటంటే పిల్లలు ఎక్కువ విఘ్నతో ఉంటారు. నేను ఎప్పుడు చిన్నపిల్లల్ని వాళ్ళు 2 ఏళ్ళ నుంచి కానీ 18 ఏళ్ల వరకు నేను చాలా క్లీన్గా ఉండి వింటాను పిల్లల మాట, ఎందుకంటే మీలో భవిష్యత్తు కనిపిస్తుంది. ఎందుకంటే మీరు పెద్దవాళ్ళకి అడ్రస్ చేయాలని నాకు. అందుకని చిన్నపిల్లలు ఏదైనా మాట చెప్తే వాళ్ళు వింటాను వాళ్ళ మాట, అందుకని వాళ్ళ సలహాలు కూర్చొని మీ చిన్నపిల్లలని చెప్పి నేను ఎప్పుడు పక్కన పెట్టను. మీరు ఒక మాట చెప్పి ఒక చిన్నపాటి సలహా చెప్తే వెంటనే తీసుకుంటాను అది నేను. అందుకని ఒకసారి చిన్నపిల్లలతో కూర్చొని ఎందుకు మాట్లాడతానంటే వాళ్ళ నోట్లో నుంచి కల్మషం లేని మాట వస్తుంది అంటే ఏ జడ్జిమెంట్ ఉండదు. ఇతను ఒక ఉప ముఖ్యమంత్రి, ఇతనికి చాలామంది అభిమానులు ఉన్నారా, అయ్యే ఉండవు. నేను బాగలేదనుకోండి చెప్పేస్తాను మొహం మీద, ఈ పని నీకు బాగలేదని. విఘ్నత గల వ్యక్తిగా నేను వినాలి ఆ మాట, నేనే కాదు పెద్దవాళ్ళు ఎవరైనా సరే. అందుకనే పిల్లలు పర్యావరణం గురించి చెప్తుంటే చాలా వినాలి. ఇందాక పాప వేసిన డ్రాయింగ్ అది ఏదో ప్రైజ్ కోసం వెళ్ళాలి, లోపల నుంచి ఒక భావన కదిలితే అంటే భవిష్యత్తు మీద ఎంత బాధ్యత భయం లేకపోతే అలాంటి భావన రాదు, అలాంటి వాతావరణంలో ఉండుండాలి ఆ పాప. అందుకని మనందరం బాధ్యతగా తీసుకోవాలి అని చెప్పి నాకు దీన్ని ప్రత్యేకించి దేనికి వచ్చానంటే మీలాగే నీటి దాన్ని ఏమంటే సముద్రపు తెలుగులో ఏమంటాం సముద్రపు కాదమ్మా, నేను అనేది సముద్రపు తాబేళ్ళా లేదా ఎవరుందన్నమాట, మీరు చెప్పండి. మీ పేరు భోగిరాజా, మీ పేరు అన్న భోగిరాజు, భోగిరాజు గారు సముద్రపు తాబేళ్ళు అంటారా. అంటే సముద్రపు తాబేళ్ళని సంరక్షించడానికి డాక్టర్ సుప్రజాధారిణి గారు, టి రాజ్, సూరజ్ గారు, చంద్రారెడ్డి గారు, సోమేశ్వర్, వీళ్ళతో పాటు నరేష్ గారు, వెంకటేష్ గారు, లక్ష్మయ్య గారు, జాలయ్య గారు, భోగిరాజు గారు. నేను అడిగి ఎంతమంది మీకు ఆర్గనైజేషన్లో పనిచేస్తారంటే
ఒకప్పుడు భోగిరాజు గారు మీరు సాంప్రదాయ మత్స్యకారుల మీరు ఒకసారి మీరు మీరు రండి ఇక్కడ రండి, మేము గుర్తించాం. రండి రండి, ఎంతమంది రండి, కొంచెం అలా పక్క నుంచండి, అలా పక్క నుంచి వరుస అలా నుంచండి, అందరి దగ్గర రాదు, వరుస లైన్ నుంచి దమ్మా మీరు రండి ప్లీజ్, మీరు ఇట్రండి, మీరు ఇట్రండి మేడం, ఇట్రండి కెన్కమ్. ఎందుకు పిలిపించానంటే ప్రపంచంకి వాళ్ళ కష్టం తెలియాలి. జాతి జాతి కొంచెం డాక్టర్ సుప్రజా ధరణి గారు కేవలం తాబేళ్ళ సముద్రపు తాబేళ్ళని వేటాడేస్తున్నారు. ఒకప్పుడు మత్స్యకార వృత్తిగా ఎంచుకున్నప్పుడు ఇక్కడున్న మన మత్స్యకార సోదరులందరూ కూడా వాళ్ళ వలల్లో చిక్కుకుపోయాయి, సంరక్షించే స్థాయికి వచ్చారు. ఇక్కడున్న మనం ఇంతకుమించి గొప్పదే ఉంది చెప్పండి. ఇప్పుడు అటవీ శాఖ చేసింది, అటవీ శాఖ మంత్రిగా నేను మాట్లాడుతున్నానంటే దాంట్లో పెద్ద విషయం కాదు, అది వాళ్ళకి అది అవసరం లేనిది పట్టించుకోకర్లా. కానీ నిజంగా భూమాతని నమ్మితే, ప్రకృతిని నమ్మితే, ప్రకృతిని పూజిస్తే వాళ్ళ సహజమైన వృత్తిని కూడా అర్థం చేసుకొని దీన్ని మనం పట్టకూడదు. సాంప్రదాయ వృత్తి దీనికి సంబంధించి పట్టుకోకూడదని అడవిలు వలల్లో చిక్కితే వాటిని జాగ్రత్తగా కట్ చేసి ఒక్కొక్క వల కట్ చేయడం అంటే కూడా నష్టపోవడం అనమాట. వాళ్ళు నష్టపోయి ఆ వలలు కట్ చేసేసి మళ్ళీ వాటిని వదిలేయటం, అంత మనస్ఫూర్తిగా ఒక్క అంటే మనం అనుకుంటాం కదా ఒక్క మనిషి ఏం చేయగలరని, ఒకళ్ళు అనుకుంటే చేయగలరు. నేను చాలాసార్లు చెప్తాను, వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ. ఒక్కళ్ళు అనుకుంటే చాలు. ఇక్కడున్న ఒక్కొక్క బిడ్డ, ఆడబిడ్డ కానీ అబ్బాయి కానీ, స్కౌట్స్ అండ్ గైడ్స్లో ఉన్న ఒక్కొక్కళ్ళు కానీ ఈ దేశాన్ని ఈ సమాజాన్ని మార్చగలిగే శక్తి సత్తా ఉన్నవాళ్ళు మీరు. సుప్రజ గారు ఒక్కళ్ళు అనుకొని ఆయన ఆవిడికి తోడుగా రాజు గారు, సూరజ్ గారు, చంద్రారెడ్డి గారు, సోమేశ్వర గారు ఇలాంటి వాళ్ళందరూ జాయిన్, ఒకళ్ళు అనుకోవాలి ఫస్ట్, అవి అనుకున్నారు ఫస్ట్ ఏదో చేద్దామని. ఆ చేయడం మూలంగా దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కలిసి వచ్చి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఇందాక మన చిరంజీవి చౌదరి గారు చెప్పినట్టుగా కూడా అన్నీ చేయలేం మనం. సో స్టేక్ హోల్డర్స్ ఉంటారు, చాలామంది కలుపుకొని వెళ్ళాలి. ఆ కలుపుకుని వెళ్ళే భాగంలో మనకి సుప్రజ గారు రావటం, ఇవన్నీ చాలా కదిలించేసినాయి మనకి. నేను చెంచుల దగ్గర నుంచి నేర్చుకుంది, మనం ఏమనుకుంటాం ప్రకృతిలో పాఠాలు నేర్చుకున్నవాళ్ళు మనం. మన మత్స్యకార జీవన విధానం మీద ఆధారపడ్డ వాళ్ళందరూ ప్రకృతి, వాళ్ళ స్కూల్స్కి వెళ్ళక్కర్లా. ఒక మెరైన్ బయాలజిస్ట్ కంటే కూడా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి, ఎక్కువ జ్ఞానం ఉంటుంది, వాళ్ళు పట్టుకోగలరు. సో అలాగే నేను చెంచుల దగ్గర నుంచి, మన నాగార్జున టైగర్ రిజర్వ్ దగ్గర నుంచి నేను చెంచులు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంది. పెద్ద పులిని వాళ్ళు ఎలా మాట్లాడతారంటే అది పులి ఇట్లా మాట్లాడరు, పెద్ద పులిని పెద్దమ్మ దేవుడు అంటారు, ఎలుగుబంటిని లింగమయ్య అంటారు, అడవి పందిని బంగారు మైసమ్మ అంటారు, రేచుకుక్కని బవరమ్మ అంటారు. అంటే ఇది మన జీవన విధానానికి అంత లోపలికి వెళ్ళిపోయింది. మనకున్న కూర్మ అవతారం కానీ, వరాహ అవతారం కానీ, మత్స్య అవతారం కానీ, అంటే ఇది మన సాంప్రదాయంలో భాగం. మనకి పర్యావరణ పరిరక్షణ, వసుదైక కుటుంబం అంటే కేవలం మన ఒక్కళ్ళ కోసమే కాదు, మానవుల కోసం ఒకటికే కాదు, కొన్ని కోట్లాది జీవరాశుల్లో మనం ఒకళ్ళం. మేబీ వీఆర్ డామినెంట్ స్పీసీస్, మేబీ మనం డామినేట్ చేసేసాం మన టెక్నాలజీతోటో, మన ఎవాల్వ్మెంట్ వాళ్ళతోటో. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన మనం ఎదిగి ఎదగని మన మీద డిపెండ్ అయిన జీవరాశుల్ని, ఆధారపడ్డ జీవరాశుల్ని కాపాడటమే దీని ముఖ్య ఉద్దేశం. అందుకే ఈ వారోత్సవాలకు వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకించి నా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. టీచర్స్కి అందరికీ నాకు అపూర్వమైన అవకాశం ఇచ్చినందుకు. ఇందాక ఇదే ట్వీట్ చేశాను, అది మీకు ఆ ట్వీట్ సారాంశం మీకు తెలియజేస్తాను. ఎకలాజికల్ కన్జర్వేషన్ ఈజ్ నాట్ ఎన్ ఆప్షన్, అన్ అబ్సల్యూట్ నెసెసిటీ. వసుదైక కుటుంబకం లిటరలీ మీన్స్ ద వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ. ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ సివిలైజేషన్. ద వరల్డ్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ హ్యూమన్స్ అలోన్ బట్ ఫర్ ఆల్ ద ఫ్లోరా, ఫౌనా
అండ్ ద ఎకోసిస్టమ్ విచ్ సపోర్ట్స్ ద ఎంటైరిటీ ఆఫ్ ఎర్త్. వీఆర్ జస్ట్ వన్ అమాంగ్ మిలియన్స్ ఆఫ్ స్పీసీస్. ట్రూ వసుదైక వసుదైవ కుటుంబకం మీన్స్ లివింగ్ ఇన్ పీస్ అండ్ హార్మనీ విత్ ఆల్ ఇట్స్ లైఫ్ ఫార్మ్స్ అండ్ ఆల్ అవర్ వేదాస్ రిఫ్లెక్ట్ దట్. జై హింద్.